మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీపావళి అనగానే అందరూ డబ్బును నీళ్లలా ఖర్చు పెడతారు. కొత్త బట్టలు, బోల్డన్ని టపాసులు, ఇంటిలి పాదికి కుటుంబ సభ్యులకు, తెలిసిన వారికి, తెలియని వారికి, ఇంట్లో పనిచేసే వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పూజలు చేయడమే, స్వీట్లు తినడం, రకరకాల వంటలు చేసుకోవడం అక్కడి దాకా అంతా బాగానే నడుస్తుంది. ఎందుకంటే సాంప్రదాయం అనేది ఖచ్చితంగా పాటించేందుకు ప్రయత్నిస్తారు మన వాళ్ళు. అయితే ప్రతిదానికి మన దేశం సాంప్రదాయం అని వివిధ కోణాల్లో ఆలోచించే మనం దీపావళి రోజున టపాసుల విషయానికి వచ్చేసరికి ఇతర దేశాల నుండి దిగుమతి చేసినవి మాత్రమే కొనదలుచుకుంటాం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఒకసారి వెనక్కు వెళ్లి చూస్తే మనం ఇప్పుడు కాల్చే పటాసులకు, మన పూర్వీకులు చెప్పిన పటాసులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇతర దేశాల నుండి ఎగుమతి అవుతున్న పటాసుల వలన కాలుష్యం, రకరకాల జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన రోగాలు చుట్టుముడతాయి. కానీ మన దేశంలో, మన ప్రదేశంలో తయారు చేసే తాటాకు, మామూలు, ముదాబులు ఇటువంటివి ఎన్నో రకాల టపాసులు ఉంటాయి. వాటిని పండుగ రోజు పేల్చడం వలన ఎటువంటి సమస్యలు రావు, పైగా ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇదంతా పక్కన పెడితే రాత్రి మాల్లో కష్టపడి దీపావళి కోసమే ఎన్నో మైళ్ల దూరం కష్టపడి వచ్చి వివిధ రకాల పేలుడు సామాన్లను తయారు చేసి దాదాపు మళ్లీ సంవత్సరం వరకు అందరికీ సంతోషాలిచ్చి వెళ్లిపోతారు కార్మికులు. వారికి వచ్చే పావలా 100 రూపాయల కోసం స్కూళ్లను సైతం వదిలేసి ఇతర ప్రదేశాల నుండి మైళ్లకు మైళ్లు ప్రయాణం చేసి మన వద్దకు వచ్చి తయారు చేస్తారు. అటువంటి వారి దగ్గర 1 రూపాయి ఎక్కువ ఇచ్చుకున్నా వారికి పెద్దగా నష్టమేమి రాదు. కాబట్టి ఈసారి దీపావళికి ఖచ్చితంగా మన ఊళ్ళలో తయారు చేసే టపాసులు మాత్రమే కాల్చి వారికి చేయూతనివ్వండి. లాభం మాట దేవుడెందుకు, కనీసం నష్టపోకుండా ఉండేలా చూసేందుకు ప్రయత్నించండి. ఇటువంటి మంచి విషయాలను మీ స్నేహితులతో పంచుకునేందుకు ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.